ఆదిలాబాద్ జిల్లా తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డయేరియా నివారణ కార్యక్రమాన్ని పిహెచ్సి వైద్యులు డాక్టర్ వంశీ ప్రారంభించారు. ఈ నెల 13 నుండి 27 వరకు 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో డయేరియా నివారణకు ఇతర సీజన్ వ్యాధులకు సంబంధించిన మందులను అందించడం జరుగుతుందని తలమడుగు జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చికిత్స కోసం ఆరోగ్య కేంద్రానికి రావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంస్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ డయేరియా అంటే లాంచ్ చేయడం జరిగింది. ఈ 13వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ వర్షాకాలంలో ఈ చిన్నపిల్లలకు డయేరియా బీమారీ రావడం జరుగుతుంది, మరి దాన్ని అదుపులో ఉంచాలంటే ఈ పుట్టిన పిల్లల నుండి 5వ వయసు దాకా ఈ రోగ నిరోధక శక్తి పెరిగి ఈ దీన్ని తట్టుకోవాలని చెప్పి ఉద్దేశపూర్వక ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్క పిల్లలకు ఆశా వర్కర్ల ద్వారా, అంగన్వాడీ వర్కర్ల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికే డయేరియా డయేరియా ఈ యొక్క బీమారి కంట్రోల్ కొరకు ఏదైతే గోళీలు కానీ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ వాడుకోవాలా. ప్రభుత్వ ఉద్దేశము ప్రాణం పోతే ప్రాణం రాదు, ప్రాణాన్ని కాపాడేదే ప్రభుత్వ ఉద్దేశము. మరి అన్నిటికన్నా ముందు మెడికల్ సిబ్బంది ఈ వర్షాకాలంలో జాగ్రత్త ఉండి ప్రతిదానికి వాళ్ళ సూచనలు పాటించాలా. వాళ్ళ సలహాలు పాటిస్తేనే మనము ఈ యొక్క బీమాలకు తట్టుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యం పారిశుభ్రత. మనం పారిశుభ్రత లేకుంటే మన ఇంటి పక్కకు పెద్ద లొంద ఉండి అక్కడ నీళ్ళు ఆగితే దోమలు నిలువై దోమలతో బీమాలు వస్తాయి. ఇట్లా ఎన్నో రకాల బీమాలు వర్షకాలం వస్తాయి. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త ఉండి జాగ్రత్తలతోని మనము ఈ జాగ్రత్త ఉంటూ మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని చెప్పి సందర్భం కోరుకుంటూ, మరి మనకు కూడా మంచి సిబ్బంది ఉన్నారు, మంచి డాక్టర్ ఉన్నారు, మరి కొత్త 5 డాక్టర్ వచ్చిండు, మరి వాళ్ళ సేవలు అందరూ వాడుకోవాలని చెప్పి తలమడుగు మండలి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను.